హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక యూట్యూబ్ గురించి అదేవిధంగా తెలుగులో వ్లాగింగ్ కనుక చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనం చెప్పబోతున్న మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని మీరు ఈజీగా, అదేవిధంగా ఫ్రీగా, అదేవిధంగా త్వరగా ఎలా తెచ్చుకోవచ్చు అన్న దాని గురించి నేను ఈ యొక్క వీడియోలో నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేవిధంగా నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒకటి తెలుగులో ఉంది, ఇంకోటి వచ్చేసి హిందీలో ఉంది. సో దాంట్లో 60,000 ప్లస్ తెలుగులో ఉన్నారు సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 50,000 ప్లస్ హిందీ ఛానల్లో ఉన్నారు. అందుకోసమే ఈ యొక్క వీడియోని నేను తయారు చేస్తున్నాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, ప్రతి ఒక్క యూట్యూబర్కి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ పొందాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టమైన టైం అంటే ఈ యొక్క 1000 సబ్స్క్రైబర్ని పొందడమే. అందుకోసమే చాలామంది ఏంటంటే, ఈ యొక్క 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే ముందే ఈ యొక్క యూట్యూబ్ని క్విట్ చేసి బయటికి వెళ్తారనమాట. సో అందుకోసం నేను చెప్పబోతుంది ఏంటంటే, మీరు మీ మీద, మీ యొక్క స్ట్రెంగ్త్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఓకే, మీరే మీ యొక్క స్ట్రెంగ్త్ని, మీ యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోతే నేనేం చేయలేను. నేను చెప్పింది మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ మనం చూసుకుందాం. సో ఫస్ట్ టిప్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను. సో మీరు ఏదైతే యూట్యూబ్ని రన్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలనుకుంటున్నారో, ఈ యొక్క ఛానల్ రన్ చేయడానికి పేషెన్సీ ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఆ పేషెన్సీని మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. మినిమం 3 మంత్స్ వెయిట్ చేయండి. ఓకే, ఈరోజే ఛానల్ తయారు చేసి, ఈరోజే వీడియోలు తయారు చేసి, ఈరోజే ఫేమస్ కావాలంటే కారనమాట. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ టిప్ మనం చూసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మీ యొక్క వీడియోస్ లెంత్ అనేది చాలా తక్కువగా తయారు చేయండి. ఓకే, సో ఫస్ట్ లో ఏంటంటే, లెంగ్దీ వీడియోస్ చూడరనమాట మన యొక్క ఛానల్ కి విజిట్ చేసిన వాళ్ళు, కొత్త వాళ్ళు. సో వీడియో యొక్క లెంగ్త్ అనేది చాలా తక్కువగా పెట్టుకోండి. ఓకే, విత్ ఇన్ 5 మినిట్స్ లోపే మీరు వీడియోస్ తయారు చేయండి. సో మీ కనుక ఏదైనా ట్యూటోరియల్ వీడియోస్ అనుకోండి, మీరు ఎక్కువగా లెంగ్దీగా చేయండి. నార్మల్ వీడియోస్ మీకు వ్లాగింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, మిగతా ఏదైనా కూడా కావచ్చు వీడియోస్. సో టెక్నికల్ గా, టెక్నాలజీ రిలేటెడ్ కావచ్చు, ఇటువంటి వీడియోస్ ఏంటంటే అన్బాక్సింగ్ కావచ్చు, ఇటువంటి మీరు విత్ ఇన్ 5 మినిట్స్ లోనే పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మీరు మీ యొక్క టిప్ 2 గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు, సో మీ యొక్క ఛానల్ పేరు ఏదైతే ఉందో అది యునిక్గా పెట్టుకోండి. ఓకే, ఏదైతే ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్లో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఏదైతే ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారో తెలుగులో, XYZ ఎవరైనా కావచ్చు మీ యొక్క కేటగిరీలో, కుకింగ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, కామెడీ కావచ్చు, వ్లాగింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫేమస్ యూట్యూబర్స్ ఉన్న వాళ్ళ యూట్యూబ్ నేమ్స్ కనుక మీరు కనుక కాపీ చేసుకుని సేమ్ కొంచెం చేంజ్ చేసుకుని పెట్టారనుకోండి, మీకు సబ్స్క్రైబర్స్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఫేమ్ అంటే ఫేమస్ కావడం కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా టిప్ నెంబర్ 3 గురించి మనం మాట్లాడుకుంటే, టిప్ నెంబర్ 3 అనేది, మీరు ఏదైతే వీడియోస్ తయారు చేస్తున్నారో ఆ యొక్క వీడియోస్, ఆ యొక్క వీడియోస్ యొక్క తమ్నేల్, ఏదైతే తమ్నేల్ ఉందో దాన్ని మీరు మంచిగా ప్రజెంట్ చేయండి. సో ఎప్పుడైతే మీరు తమ్నేల్ కనుక మంచిగా ప్రజెంట్ చేస్తారో, ఆ యొక్క తమ్నేల్ని చూసే వ్యూవర్స్ రావడం జరుగుతుంది అనమాట. సో తమ్నేల్ని మంచిగా తయారు చేయడానికి మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఒక వీడియో కూడా తయారు చేస్తాను. అదేవిధంగా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు అవి కూడా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇంకో దీంట్లో టిప్ 3లోనే ఇంకొకటి మీకు ఒక బెస్ట్ టిప్ ఏం చెప్తున్నానంటే, మీకు ఏదైతే వీడియోస్ తయారు చేస్తున్నారో ఒకే రిలేటెడ్ మీరు వీడియోస్ తయారు చేయడం మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒకే రిలేటెడ్లో వీడియోస్ తయారు చేయండి. ఓకే, ఎందుకంటే డిఫరెంట్ రిలేటెడ్ మీరు వీడియోస్ తయారు చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ రావడం చాలా తక్కువగా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ రేట్ అనేది చాలా తక్కువ పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, టిప్ నెంబర్ 4 గురించి మనం మాట్లాడుకుంటే, టిప్ నెంబర్ 4లో మీ యొక్క వీడియోస్ తయారు చేసిన వీడియోస్ని మీరు ఒక ప్లాట్ఫామ్లో షేర్ చేయాలన్నమాట. షేర్ చేయకుంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇంప్రూవ్మెంట్ కావడానికి. సో ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ కావడానికి ఏంటంటే, మీరు ఫేస్బుక్లో కావచ్చు, ఫేస్బుక్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ కండి, కొత్త కొత్త గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్లో మీరు ఏదైతే రిలేటెడ్ వీడియోస్ తయారు చేస్తున్నారో ఆ రిలేటెడ్ పేజెస్ చాలా ఉంటాయి, 100,000 మంది, 200,000 మంది ఒక్కొక్క పేజ్లో ఉంటారు, ఆ పేజ్లో మీరు షేర్ చేయండి. అదేవిధంగా గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్, ఆ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ కండి. ఒక 10 గ్రూప్స్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, 250 ఒక్కొక్క గ్రూప్లో ఉంటే 2,500 మెంబర్స్కి మీరు రీచ్ కావచ్చు. అక్కడ చాలా మంది విజిట్ చేయొచ్చు మీ యొక్క ఛానల్ని. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా మీరు గెట్ ఇన్ కావచ్చు అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క లాస్ట్ 5th వన్ మనం మాట్లాడుకుంటే, 5th వన్ వచ్చేసి
మీకు పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. పేషెన్సీ కనుక లేకుంటే యూట్యూబ్లో మీరు డబ్బు సంపాదించడం లేదంటే సబ్స్క్రైబర్ సంపాదించడం లేదంటే ఫేమ్ సంపాదించడం చాలా కష్టం అనమాట. మినిమం 3 మంత్స్ మీ యొక్క టైంని వదిలేయండి, మీరు మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు 3 నెలలు కనుక వర్క్ చేస్తే ఖచ్చితంగా మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఖచ్చితంగా. అదేవిధంగా మీకు ఇన్కమ్ మానిటరైజేషన్ కూడా ఆన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 1000 సబ్స్క్రైబర్స్ 4000 మీకు వాచ్ టైం ఉంటేనే మానిటరైజేషన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీరు పేషెన్స్ పెట్టుకోండి, అదేవిధంగా నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఏదైతే రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్తే కొత్త వీడియోస్ కూడా తయారు చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఒక 1 మోర్ ప్లస్ టిప్ నేను చెప్తాను. ఆ టిప్ ఏంటంటే మీరు ఏదైతే వీడియోస్ తయారు చేస్తున్నారో ఆ వీడియోస్ టైటిల్, అదేవిధంగా ఆ టైటిల్ డిస్క్రిప్షన్లో ఉండడానికి కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఆ టైటిల్ని ట్యాగ్స్లో కూడా పెట్టడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు షేర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై భారత్, వందే మాతరం.